తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమాన్. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డులను పంపిణీ నిర్వహించారు. రేషన్ కార్డు లబ్ధి పొందిన మందమర్రి మున్సిపాలిటీ ప్రాంతంలో 354 మందికి గాను, అలాగే మందమర్రి రూరల్లో 83 మంది లబ్ధిదారులకు, కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 265 నిరుపేద కుటుంబాలకు నూతన రేషన్ కార్డులు అందించారు. అలాగే చెన్నూరు ఎమ్మెల్యే బాల్కన్ సుమన్ మాట్లాడుతూ వచ్చే నెల ఆగస్టులో తమకు వచ్చే రేషన్ను లబ్ధిదారులు పొందవచ్చని అన్నారు. మందమర్రి మండలంలోని పలు అభివృద్ధి పనులు రాబోయే రోజులలో పూర్తి కానున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పురాణం సతీష్, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా సమావేశాలు తమ తమ స్థానాలు ఆశీర్వదించవలసిందిగా అందరికీ కూడా సవినయంగా వేడుకుంటున్నాం. మండలం రైతు రావాల్సిందే కోసం త్వరగా రాసండి. మౌనిక మీరు నమిక మీరటి వెనుక సంఖ్య ధన్యవాదాలు. మా మండలానికి మరి మండలానికి ఎవరికి నూతన మండలం మన మండలానికి సంబంధించి 702 కేతన్పల్లి మున్సిపాలిటీ, మందమర్రి మున్సిపాలిటీ, మందమర్రి మండలానికి సంబంధించి 702 రేషన్ కార్డులు మనం పంపిణీ చేసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా కొన్ని సింబాలిక్గా మా ఉపన్యాసాల తర్వాత కొన్ని సింబాలిక్గా కొన్ని లాంఛనంగా మేము పంచి పోతాం. మిగతా కార్యక్రమాలన్నీ కూడా వారు చేస్తారు. మన ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నియోజకవర్గం మొత్తంలో కూడా 1804 ఆహార భద్రత కార్డులు, రేషన్ కార్డులు మన నియోజకవర్గంలో పేదలకు మనం ఇచ్చుకోబోతా ఉన్నాం. ఇవే కాకుండా ఈరోజు 7 కళ్యాణ లక్ష్మి చెక్లను కూడా మనం పంచుకోబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణకు సంబంధించి ఏ పేద ఆడబిడ్డ కూడా వాళ్ళ పెళ్లికి ఆ కుటుంబం బాధపడద్దు, భారంగా భావించొద్దు అనేటటువంటి ఆలోచనతోనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడ కూడా లేదు. ఇవాళ చాలా మంది మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, ఇక ఇది మేమే చేస్తున్నాం, అది మేమే చేస్తున్నాం అని చెప్పి రకరకాల పార్టీల వాళ్ళు మాట్లాడతారు. నిజంగా అన్ని వాళ్లే చేసే వాళ్ళు అయితే మరి మన రాష్ట్రంలో జరిగినటువంటి చాలా కార్యక్రమాలు ఆయా పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడెక్కడ అవుతున్నాయి, అక్కడెక్కడ కూడా జరగాలి కదా. వాళ్ళ ఒక లిస్టు ఉంది నా దగ్గర, ఈ లిస్టు చదివితే నీకు అర్థమవుతుంది. వాళ్ళ ఆసరా పెన్షన్ మనం 2016 3016 ఇస్తాం,